బుల్టన్లో ఈ కార్డ్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ ఫారాలు అందించారు. తెలంగాణ భవన్లో 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి 2 బీ ఫారాలు అందిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. మిగతా వారికి రేపు బీ ఫారాలు అందిస్తామన్నారు. కేసీఆర్ తరపున గంప గోవర్ధన్, మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున ఎమ్మెల్సీ కవిత బీ ఫారం అందుకున్నారు. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. బీ ఫామ్లతో పాటు ఒక్కొక్కరికి 40 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. బీ ఫారం అందుకున్న వారిలో పోచారం శ్రీనివాసరెడ్డి, షకీల్, జాజాల సురేందర్, గణేష్ గుప్తా, బాజీరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, పట్నం నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జయపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, పద్మ దేవేందర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, పువ్వాడ అజయ్, లింగాల కమల్ రాజ్, సండ్ర వెంకట వీరయ్య, వడమ వెంకటేశ్వరరావు, మెచ్చ నాగేశ్వరరావుతో పాటు పలువురు అందుకున్నారు. ఎన్నికల సమరానికి సన్నద్ధమైన బీఆర్ఎస్ తాజాగా మేనిఫెస్టో విడుదల చేసింది. సీఎం కేసీఆర్ వరాలచనులు కురిపించారు. మైనార్టీ బడ్జెట్ పెంపు హామీ ప్రకటించారు. తెలుపు రేషన్ కార్డు ఉన్న వారికి తీపి కబురు అందించారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా స్కీమ్ ప్రకటించారు. దీనివల్ల 93 లక్షల కుటుంబాలకు మేలు కలుగుతుందని చెప్పారు. ఎల్ఐసి ద్వారా బీమా అమలు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వీరికి సన్న బియ్యం కూడా అందిస్తామని ప్రకటించారు. ఇందులో సామాన్యులపై వరాలచనులు కురిపించారు. పలు కీలక ప్రకటనలు చేశారు. రైతులకు కూడా భారీ శుభవార్త అందించారు. రైతు బంధు స్కీమ్ కింద అందించే ప్రయోజనాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు. రైతు బంధు 16,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. దీనివల్ల చాలా మంది అన్నదాతలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. మార్చి తర్వాత 12,000 రూపాయలు క్రమంగా పెంచుతూ 5వ సంవత్సరం నిండే నాటికి 16,000 రూపాయలు అందిస్తామని వివరించారు. అలాగే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కూడా తీపి కబురు లభించింది. ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. కేవలం 400 రూపాయలకే సిలిండర్ అందిస్తామని కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో వెల్లడించింది. అర్హత కలిగిన వారికి ఈ బెనిఫిట్ లభించనుంది. అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు కూడా 400 రూపాయలకే సిలిండర్ లభిస్తుందని తెలిపారు. కాగా సిలిండర్ ధర ఇప్పుడు 960 రూపాయల వద్ద ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా పెన్షన్ తీసుకునే వారికి కూడా కేసీఆర్ భారీ ఊరట కల్పించారు. పెన్షన్ పెంచుతున్నట్లు వెల్లడించారు. 5,000 రూపాయల వరకు పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ పెంపు విడుదల వారీగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏటా 500 రూపాయలు పెరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా వికలాంగులకు అయితే 6,000 రూపాయల వరకు పెన్షన్ అందిస్తామని కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించారు. అలాగే హైదరాబాద్ లో మరో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఉంటుందని తెలిపారు. మహిళలకు నెలకు 3,000 రూపాయలు అందిస్తామని ప్రకటించారు. గవర్నమెంట్ రాగానే ఇమీడియట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. ఆసరా పెన్షన్స్ ఇంచుమించు ఇదే హాల్లో లేదా పక్క హాల్లో ఇదే భవనంలో నుంచి పుట్టినటువంటి నిర్ణయం ఇది. అప్పుడు ఏకే గోయల్ గారు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఉండేప్పుడు బీఆర్ఎస్ స్థానంలో మా పొలిట్ బ్యూరో సభ్యులు ఉండేవారు. మేమందరం కూడా కూర్చున్నాం, 70 రూపాయల పెన్షన్ చూసినాం, 40 రూపాయల పెన్షన్ చూసినాం. ఆ రోజు మేము మాట్లాడే సందర్భంలో 200 రూపాయల పెన్షన్ ఉండేది. కడియం సిఆర్ గారు మేనిఫెస్టో చైర్మన్గా ఉంటే దాదాపు 2.5 గంటల పాటు మేము ఈ పెన్షన్ స్కీమ్ మీద డిస్కస్ చేసినాం. అసలు ఎందుకు ఇస్తాం పెన్షన్? మనం పెన్షన్ ఇవ్వడంలో పరమార్థం ఏదైనా ఉందా? తమాషకి ఇస్తున్నామా, డ్రామానా, ఓట్ల కోసం ఇస్తున్నామా, దీనికి ఏమైనా పర్పస్ ఉందా అని క్వాలిటేటివ్ డిస్కస్ చేసినాం. చేస్తే అందరూ కలిసి మాజీ ఐఏఎస్ అధికారులు, సీనియర్ పార్టీ నాయకులు అందరు కలిపి చేసింది ఏంటి, దాని అర్థం ఉండాలి సార్, అర్థం లేకుండా ఇవ్వకూడదు, అట్లా ఇస్తేనే బాగుంటుందని చెప్పి చెప్పినారు. మంచిదని చెప్పి మరి ఏందో చెప్పండి అంటే ఎందుకు ఇస్తాము అంటే విధివశాత్ అనుకోకుండా ఈరోజు చాలా బాగున్న వ్యక్తి ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక కాలు చేయిపోవచ్చు, ఆయన విధివంచితుడు అయిపోతాడు. అట్లాగే అనేక మంది అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యం దెబ్బతిని కూడా కొంతమంది చాలా చక్కగా స్టౌట్ ఉన్న వాళ్ళు కూడా ఒక 10 రోజులలో 15 రోజులలో వేరే రకమైన పరిస్థితి గురి కావచ్చు. రేపు జమ్మికుట్ట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరగనున్న భారతీయ జనతా పార్టీ జనగర్జన సభ ఏర్పాట్లను హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
నవంబర్ 30వ తేదీన తెలంగాణ గడ్డ మీద ఎన్నికలు జరగబోతున్నాయని బీజేపీ సంసిద్ధంగా ఉందన్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించారని ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. దానిలో భాగంగానే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో లక్షలాది మంది సమక్షంలో ప్రకటించామని తెలిపారు. అప్పటి నుండి నేటి వరకు జిల్లా కమిటీలు, మండల కమిటీలు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలు, దీనికి అనుబంధంగా ఉన్న మోర్చాలు, అన్ని కమిటీలు వేసుకుని గ్రామాన ప్రచారం చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో ఇన్ఛార్జీలను నియమించుకుని పనిచేస్తున్నామని వెల్లడించారు. రేపు ఇంటికి ఒకరు తరలి వచ్చి జనగర్జన సభలో దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 30వ తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ గత 2 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు ఈ దఫా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలి, ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశ సందర్భంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మంది సమక్షంలో అనౌన్స్ కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు జిల్లా కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, శక్తి కేంద్రాలు కావచ్చు, బూత్ కమిటీలు కావచ్చు, దీనికి అనుబంధంగా ఉన్నటువంటి మోర్చాలు కావచ్చు, అన్ని కమిటీలు వేసుకొని గ్రామ గ్రామాన నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో ఇన్ఛార్జీలను వేసుకొని పని కొనసాగుతా ఉంది. దాదాపు నెల రోజుల కసరత్తు తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. ఫస్ట్ లిస్ట్ ఏఐసీసీ ప్రకటించింది. వివాదం లేని స్థానాలను తొలుత ప్రకటించింది. 2-3 రోజుల్లో మిగిలిన స్థానాల అభ్యర్థులను సైతం ఖరారు చేయనుంది. ఫస్ట్ లిస్ట్ లో ఉన్న 5 మందిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమిటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు మొదటి జాబితాలోని చోటు సంపాదించుకున్నారు. బీసీలకు 34 సీట్లు కేటాయించాలని, అందులో ముదిరాజులకు 5 సీట్లు, కమ్మ సామాజిక వర్గానికి 10, జనరల్ స్థానాల్లోనూ 5 ఎస్టీలకు అవకాశం. ఇలాంటి అనేక డిమాండ్ల అనంతరం వివాదం లేని స్థానాలతో ఫస్ట్ లిస్టు ఏఐసీసీ ప్రకటించింది. సునీల్ కొడుకోలు టీం ఫీల్డ్ స్టడీ చేసి రూపొందించిన నివేదిక ఆధారంగా విజయావకాశాలు ఉన్న అభ్యర్థులనే ఏఐసీసీ ఖరారు చేసింది. పార్టీలో సీనియారిటీ ఉన్న నేతలైనా గెలిచే ఛాన్స్ లేకపోవడంతో పక్కన పెట్టింది. స్క్రీనింగ్ కమిటీ 4 సార్లు సుదీర్ఘంగా అన్ని నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితులను, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని లిస్టును ఫైనల్ చేసింది. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు చక్కర్లు కొట్టినా పైరవీలకు తావులేని రీతిలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ క్యాండిడేట్లను సెలెక్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. 6 గ్యారంటీస్తో ప్రజల్లో కాన్ఫిడెన్స్ కలిగిందని, ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారని, అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ ధీమాతో ఉన్నది. ఈ నెల 18న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ ఆలయం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానున్నందున ఆలోపే మిగిలిన అభ్యర్థుల వివరాలను కూడా ఏఐసీసీ వెల్లడించనుంది. మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలని అప్పుడే ఏదైనా సాధించగలమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సరత్ నగర్ లోని కేఎల్ఎన్ పార్క్ లో యోగా సాధన కేంద్రం 19వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెరిగిందని చెప్పారు. యోగా చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు. యోగా మన జీవితంలో ఒక భాగంగా మారిపోయిందని పేర్కొన్నారు. యోగా చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలను నివారించడం జరుగుతుందన్నారు. యోగా కేంద్రం నిర్వాహకులకు మంత్రి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. యోగా సాధన కోసం వచ్చే వారికి కావలసిన షెడ్ నిర్మాణం, ఇతర సౌకర్యాలు కల్పించడం పట్ల నిర్వాహకులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ అనేక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో కూడా దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. 2014కు ముందు సరత్ నగర్ నియోజకవర్గ ప్రజలు సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు లేక ఇతర సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 2014 తర్వాత ఇప్పటి వరకు సుమారు 1400 కోట్ల రూపాయలకు పైగా విలువైన అనేక అభివృద్ధి పనులను చేపట్టి ప్రజల సమస్యలు చాలా వరకు శాశ్వతంగా పరిష్కరించడం జరిగిందని వివరించారు. నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రధాన రోడ్లతో పాటు కాలనీలు, బస్తీల రోడ్లను ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
తెలిపారు. సనత్ నగర్ లో మంచినీటి రిజర్వాయర్ను నిర్మించి త్రాగునీటి సమస్యను పరిష్కరించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోలన్ లక్ష్మి బాలరెడ్డి, యోగా గురుకృష్ణ, నరేంద్ర బందు, కిరణ్, నిరంజన్, రవికుమార్, కుసుమ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క కేఎల్ఎన్ పార్క్ లో ఆ రోజు మరి గురువు గారు మిమ్మల్ని అందరూ తీసుకొని వచ్చినప్పుడు మేమందరం వానరకాయ శిబిరంలో ఇక్కడ యోగా చేస్తున్నాం, మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి షెల్టర్ ఉంటే బాగుంటుందని మరి మీ పట్టుదలతోనే ఇది సాధించుకుంటామని చెప్పినది సందర్భంగా తెలియజేస్తాను. దానివల్ల ఈరోజు దినదిన అభివృద్ధి జరిగి మరి సంఖ్య కూడా పెరిగిపోవడమే కాకుండా 19 సంవత్సరాల నుంచి నిరంతరంగా మన యోగంలో మీరు భాగస్వామ్యం అవుతుంది. తద్వారా ఏంటంటే మన యొక్క ఆరోగ్యంతో పాటు సమాజానికి సేవ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం ఎన్నిగా ఉంటే ఏదైనా చేయవచ్చు. ఈ రోజు మనం ఆరోగ్యపరంగా ఉంటే ఏదైనా చేయడానికి అంటే ఇతరులకు సహాయపడటానికి కానీ ఈ రోజు మన కుటుంబాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళడానికి కానీ చాలా కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా పార్క్ కూడా సరే 2014 ముందు పార్క్ ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నది, రేపు జరగబోయే డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇంకొక 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికే పనులన్నీ స్టార్ట్ అయినాయి, ఇంకా జరగవలసినటువంటి చాలా ఉన్నాయి. దాంతోపాటు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఏదైతే ఉందో అక్కడ కూడా అద్భుతమైనటువంటి పిల్లల కోసం ఏర్పాటు చేసినాం. విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం అప్పు చేసి మరి కోచింగ్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకుని పరీక్షలకు ప్రిపేర్ అయిందని తెలిపారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే పరీక్షల్లో తప్పిదాల కారణంగా వాయిదా పడడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డు తప్పిదాల కారణంగా 17 సార్లు పరీక్షలు వాయిదా పడ్డాయని గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పేపర్లు లీక్ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఆవేదనకు గురయ్యారని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ కు తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలనే యావ తప్ప మరే ఎజెండా లేదన్నారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వర్గ పోరు మళ్లీ మొదలైంది. టికెట్ దక్కని సింగిరెడ్డి, హరివర్ధన్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నారని, ఇంకా పోరాడే ఓపిక తనకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ ఇదే సమావేశానికి రావడంతో హరివర్ధన్ రెడ్డి వర్గీయులు, జంగయ్య యాదవ్ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హరివర్ధన్ రెడ్డి అనుచరులు గో బ్యాక్ జంగయ్య, గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ బాహాబాహీగా దిగారు. తను తన పాత మిత్రుడైన హరివర్ధన్ రెడ్డిని కలవడానికి వచ్చానని, ఎలాంటి విద్వేషాలు మా మధ్య లేవని వజ్రేష్ యాదవ్ అన్నారు. టికెట్ రాలేదన్న ఆవేదంలో తనను ఉన్నారని, తనతో చర్చిద్దామని మాత్రమే వచ్చారని ఆయన తెలిపారు. అంబర్పేట్ మహాకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేసిన ఆలయ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్కు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు దేవి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పీటీ ప్రెసిడెంట్ డాక్టర్ గౌతమ్ రావు, ఎడలి అజయ్, ప్రవీణ్ కుమార్, ముఖేష్ గౌడ్, గడ్డం శ్రీధర్, రంగంపల్లి రాజు, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దసరా పండుగ, దసరా నవరాత్రులు ఎంతో పవిత్రమైనటువంటి పండుగ. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో 150 దేశాలలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేటువంటి పండుగ దసరా నవరాత్రి. చాలా దీక్షతో, పట్టుదలతో, భక్తిభావంతో నిర్వహిస్తారు. కోట్లాది మంది ప్రజలు ఈ 9 రోజుల పాటు అమ్మవారి దీక్ష కూడా చేపడతారు. చాలామంది 9 రోజుల పాటు ఉపవాసం ఉండి కూడా ఈ యొక్క దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగస్వాములు అవుతారు. ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ నవరాత్రుల సందర్భంగానే బతుకమ్మ పండుగ కూడా అత్యంత వైభవంగా ప్రకృతిని పూజించేటువంటి పండుగ అయినటువంటి మరి ఆడబిడ్డల పండుగ, మాతృమూర్తుల పండుగ ఈ బతుకమ్మ పండుగ.
బోస్టన్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇండియా సదస్సులో ప్రసంగించాలని మంత్రి కేటీఆర్ ను హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానించింది. ఇండియా రైజింగ్ బిజినెస్ ఎకానమీ కల్చర్ థీమ్తో ఇండియా సదస్సు 21వ ఎడిషన్ ను హార్వర్డ్ నిర్వహించనుంది. 2024 ఫిబ్రవరి 18న సదస్సు జరగనుంది. అమెరికాలో విద్యార్థులు నిర్వహించే పెద్ద సదస్సు అయిన ఇండియా కాన్ఫరెన్స్ లో మన దేశానికి సంబంధించిన 1000 మందికి పైగా విధాన నిపుణులు, బిజినెస్ లీడర్స్, విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొనున్నారు. గతంలో అమర్త్య సేన్, అజిమ్ ప్రేమ్జీ, అనామికా కన్నా వంటి వారితో పాటు పలువురు మంత్రులు, బిజినెస్ లీడర్స్, విద్యావేత్తలు సదస్సులో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని, పెట్టుబడులకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా తీర్చిదిద్దారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానంలో పేర్కొంది. ఆహ్వానంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి విధానాలను వివరించేందుకు సదస్సు మంచి వేదిక అని అన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించవచ్చని తెలిపారు. హామస్ పై ప్రతీకారతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తుంది. దానిని సర్వనాశనం చేస్తామని, ఒక్క హామస్ ఉగ్రవాదిని కూడా విడిచిపెట్టబోమని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ప్రతిన బూనూరు. ఇజ్రాయెల్ హామస్ యుద్ధంలో ఇప్పటికే ఇరువైపులా భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈ యుద్ధంపై తాజాగా హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో స్పందించారు. తాను పాలస్తీనా వైపే ఉంటానని తేల్చి చెప్పారు. గాజాలో ఇప్పటికీ పోరాడుతున్న వారికి లక్షలాది మంది సెల్యూట్ చేస్తున్నారని అన్నారు. నేతన్యాహును దుష్టశక్తిగా అభివర్ణించారు. ఆయన క్రూరుడని, యుద్ద నేరగాడని మండిపడ్డారు. పాలస్తీనా పేరెత్తితే కేసులు పెడతామని ఓ బాబా ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారు. దేవి శరన్నవరాత్రి దసరా ఉత్సవాలకు జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయం ముస్తాబైంది. ఆలయంలో నేటి నుంచి శరన్నవరాత్రులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 15 నుంచి 23 వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు పలు అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాలకు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు పూర్తి చేస్తామని, క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా ఇవాళ అమ్మవారు ఈ శ్రీ బాల త్రిపుర సుందరదేవి అలంకరణలో దర్శనం ఇస్తున్నారు. ఉదయం 3 గంటలకు అమ్మవారిని నిద్రలేపి అభిషేకాలు జరిపించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వస్తున్న వేలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణ బాట పట్టారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగే బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ముషీరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మత్స్యకారులతో సమావేశం కానున్నారు. అనంతరం అంబర్పేట జరిగే మత్స్యకారుల సమావేశంలోనూ పాల్గొనున్నారు. రేపు హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగే జమ్మికుంట బహిరంగ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తారని, అదే రోజు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట్ సభలోనూ పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలోని కర్తల్ మండల బీజేపీ కార్యాలయాన్ని కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖల మంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభించనున్నారు. అనంతరం కల్వకుర్తిలో జరగనున్న బహిరంగ సభలో రూపాల పాల్గొంటారని తెలియజేశారు. పటంచెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పటంచెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ దంపతులు, అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. తనకి రాజకీయ జీవితం, రాష్ట్ర వ్యాప్తంగా పేరు అఖ్యాంతలు తెచ్చిన ప్రాంతం అమీన్పూర్ మున్సిపాలిటీ అని కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తనకి ఇష్టమైన ప్రాంతం కూడా ఇదేనన్నారు. ఇక్కడ 95% ఓట్లతో అత్యధిక మెజారిటీ సాధిస్తామని కాటా అన్నారు. రావాలని చెప్పేసి ఒత్తిళ్లు పెట్టేసి అన్ని రకాలుగా తనని కష్టం ఏంటినా, నా ప్రజలు ఇక్కడే నిలబెట్టిండు, నేను ఇక్కడే నిలబడతా, నా ప్రజాబలం ఎక్కువ ఉంది అని చెప్పేసి అక్కడే నిలబడ్డా, పక్కన తయారు చేసుకున్న వాళ్ళందరినీ గుంజుకున్నా నేను నిలబడతా అని చెప్పేసి ఒక్కడే నిలబడ్డాడు. 100 మంది మేము ఉన్నామని చెప్పేసి తనకి చేయదని బలం అంటే కాటా సీరన్న బలం ఏంటంటే మీరందరు ఈరోజు చెప్తున్నాను, అన్ని కష్టాలు చేసినా కాంగ్రెస్ గుర్తించి మళ్ళీ చేసి 10 రోజుల అవకాశంలో మనం ఏ లీడరు ఎవరు మనకు సహాయం అప్పుడు అందించలేని పరిస్థితుల్లో ఆస్పిరెంట్స్ అని వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు, వాళ్ళని కూడా అమ్ముడుపోయారు, వాళ్ళు ఇప్పుడు అందరు నేను వెళ్ళిపోయారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని చెప్పేసి 80,000 ఓట్లు పరిస్థితితో మనం తీసుకొస్తున్నాం. మనం బాధపడలే, మరి 4 సంవత్సరాలు మన 4.5 సంవత్సరాలు కూడా నిరంతరం తిరుగుకుంటా ప్రజల కష్టాల మీద. మరి ఈ ప్రాంతానికి సంబంధించిందే ఉన్నది కాబట్టి ఈ ప్రాంతానికి ఆ డ్రైవింగ్ సమయ ఉన్నటువంటి డంపింగ్ అండ్ సమస్యలు కావచ్చు,
ఆ రోజు ఈ రోడ్ సమస్యలు కావచ్చు, మరి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ సమస్యలు కావచ్చు, మరి ఈరోజు పెంచినటువంటి మరి ట్యాక్సుల సమస్యలు కావచ్చు, ఖాళీలు నీళ్ళకి వచ్చే ఖాళీల సమస్యలు కావచ్చు, మరి ఇవన్నీ కూడా నిరంతరం మనందరం కూడా పోరాడుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాం. ఈరోజు మున్సిపాలిటీలో ప్రేమించిన యువకుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమవడం భరించలేక వరంగల్ జిల్లా నరసంపేటకు చెందిన ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. ఆమె బలవన్ మరణానికి పోటీ పరీక్షలు వాయిదా పడటం కారణం కాదని తేల్చారు. రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నట్లు గ్రూప్ 2 పరీక్ష రద్దుతో తీవ్ర మనస్తాపానికి గురై ఆమె తనువు చాలించలేదన్న డీసీపీ ప్రేమ వ్యవహారమే కారణమని తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. మహారాష్ట్ర సమృద్ధి ఎక్స్ప్రెస్ వే పై ట్రావెలర్ బస్సు ట్రక్ ఢీకొన్న ఘటనలో 4 నెలల చిన్నారి సహా 12 మంది మరణించారు. వీరంతా సైలాని బాబా దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించారు. సమృద్ధి ఎక్స్ప్రెస్ వే పై ట్రావెలర్ బస్సు ట్రక్ ఢీకొన్న ఘటనలో 4 నెలల చిన్నారి సహా 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా సైలాని బాబా దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తుంది. సమృద్ధి ఎక్స్ప్రెస్ ఇజ్రాయెల్ పై హమాస్ చర్యలను అడ్డుకునేందుకు అమెరికా మరో యుద్ధ విమాన వాహక నౌకను రంగంలోకి దింపింది. హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులను తీవ్రం చేస్తుంది. ఈ నేపథ్యంలో టెల్ అవివ్ కు అమెరికా పూర్తి మద్దతు తెలిపింది. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం నుంచి ఇజ్రాయెల్ కు ఆయుధ సాయం అందుతుంది. తాజాగా మరో విమాన వాహక నౌకను మధ్యధర సముద్రంలో మోహరించింది. ఇజ్రాయెల్ హమాస్ పోరులో 3వ దేశం జోక్యం చేసుకోకుండా అరికట్టేందుకు ఈ నౌకను అమెరికా పంపింది. దీంతో పాటు యుఎస్ఎస్ ఐసన్ హోవర్ తన క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ తో ఇజ్రాయెల్ తీరానికి తరలించింది. ఇప్పటికే అక్కడ ఉన్నద యుఎస్ఎస్ గెరాల్ట్ ఆర్ ఫోర్డ్ వాహక నౌక బృందంతో కలిసి పనిచేయనుంది. ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉందని విశ్వాసం కల్పించేందుకు 3వ దేశం లేదా గ్రూప్ ఈ వివాదంలో జోక్యం చేసుకునే ముప్పును నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం అని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు.